యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. శుభ గణపతి శివ గణపతి జయ హో, గంగాధర గౌరీ ప్రియ శ్రీ గణపతి జయ హో, జయ గణపతి శుభ గణపతి శివ గణపతి జయ హో. ఇంట్రడ్యూస్ చేస్తాను, అందరికీ నమస్కారం. మరి ఎట్లున్నారు, మంచుకున్నారా? నేనైతే మస్తున్నా. మరి గిన్ని రోజులు అయితే జబర్దస్త్గా జరిగింది, మన గణపతి పండుగ అయితే జోర్దార్ మీద అయితే జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? మరి మనం అయితే ఖైరతాబాద్ గణేషుని దగ్గర ఉన్నాము. మరి ఖైరతాబాద్ గణేషుడు అయితే మరి 9-10 రోజులు కూడా మస్తు పండుగ చేసుకున్నాను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మస్తు మంది జనాలు నిన్న చూసుకున్నట్లయితే, నిన్ననైతే కేవలం నిన్న ఒక్కరోజే మరి 7 లక్షల మంది ఇక్కడికొచ్చిరంట. 7 లక్షల మంది అంటే మామూలు మాటల మరి ఎంతమందికి ఇక్కడికొచ్చిర్రు. రోజు రోజు కూడా మస్తు మంది వస్తారు. రాత్రి అర్ధరాత్రి 12 గంటల నుంచే కీడనైతే మొత్తం భక్తుల రద్దీని మొత్తం కూడా బంద్ చేసి దర్శనాలు కూడా బంద్ చేసిరంట. మరి మన ఇక్కడ ఉన్న పోలీసులు అధికారులు కూడా, ఎందుకంటే మస్తు మంది ఇక్కడికి వచ్చి కూడా చాలా రష్ జరిగి ఇక్కడనైతే మస్తు మంది కూడా తొక్కిసలాటలల్లో చిన్నపిల్లలు, పెద్ద పౌరులు, ముసలోళ్ళు, అవ్వలు, తాతలకి వీళ్ళందరూ కూడా మస్తు ఇబ్బంది పడ్డరంట. అందుకే రేపే నిమజ్జనం కాబట్టి గణేషుని తీసేస్తారు కాబట్టి, మరి అందుకనే నిన్న రాత్రి అర్ధరాత్రి నుంచే ఇక్కడనైతే మరి బందోబస్తులు కూడా అన్ని కూడా జబర్దస్త్గా చేసి ఇక్కడనైతే మొత్తం దర్శనాలు కూడా బంద్ చేసిర్రు. చూస్తున్నాం మనము అన్ని కూడా విక్తురు కూడా మరి గణేషునికి ఏర్పాటు చేసిన మరి కట్టెలు కమ్మలు అన్ని కూడా వీళ్ళైతే ఊడ విక్తురు. మరి చూస్తున్నాము ఈ గణేషుడు ఏంటంటే ఇప్పుడు 70 ఏళ్ళ నుంచి కూడా గిడకి గణేషుని పెడుతురు. ఈ 70 ఏళ్ళ నుంచి కూడా గిడ పెడుతుంటే 70 ఏళ్ళకి తగ్గట్టుగానే ఇప్పుడు 70 అడుగుల గణేషుని కూడా గిడ పెట్టిరు కాబట్టి ఈసారి అయితే రోజుకు ఒక కొత్త రీతిగానైతే గిన్నైతే గణేషునికి పూజలు అయితే జరిగినాయి. మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరుగానైతే కొత్త కొత్తగా ఇడనైతే జరిపించి తీరిర్రు. మరి గట్లనే మరి 70 అడుగుల గణేషుడు ఎట్లున్నాడు ఖైరతాబాద్లో అని చెప్పి కూడా గీడికైతే మస్తు మంది 100,000 మంది కూడా గీడికైతే చూస్తానికైతే వస్తారు. మరి అదే రీతిగా మరి ఇప్పుడు కూడా వీడికి జనాలు వచ్చిర్రు కానీ మరి అందరికైతే దర్శనం అయితే ఇస్తలేరు, ఇప్పుడు బంద్ చేసిర్రు. రేపైతే మళ్ళా గణేషుని నిమజ్జనం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ నిమజ్జనానికి అనుగుణంగా కూడా 500 మందిని ఇక్కడనైతే పోలీస్ అధికారులను అయితే మరి బందోబస్తుని అయితే ఏర్పాటు చేసిర్రంట. మరి ఇక్కడ పిల్లలు పెద్దలు మస్తు సంబరపడుతున్నారు, మస్తు సంతోషంగా ఉన్నారు. అదే కాకుండా మరి సీసీ కెమెరాలు కూడా పెట్టిరంట. ఎక్కడెక్కడ పెట్టిరో ఏమో తెలియదు కానీ సీసీ కెమెరాలు పెట్టిర్రు. మంచిగా వచ్చిన భక్తులకు కూడా మరి రేపు నిమజ్జనం కాబట్టి పులిహోర ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా పంచుతారు రోడ్డు మీదనైతే. మరి ఖైరతాబాద్ గణేషుడు గీ నుంచి వెళ్తప్పుడైతే మరి ఎంతమంది జనాలు వస్తారు, ఎంతమంది ఈడంగా పోతారు, ఎంతమంది మరి పోలీసు వాళ్ళకి అదుపు చేస్తారా చెయ్యరా మరి ఎట్లా ఏంది అనేది కూడా మనం అయితే చూసేది ఉంది. మరి గట్లనే చూద్దాము. ఎందుక ఇక్కడనైతే ఖైరతాబాద్ గణేషునికి మరి రేపు నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే మస్తు కూడా చేస్తున్నారు. ఎందుకంటే చూస్తున్నాం అన్ని కూడా వీకుడే కాకుండా గణేషునికి మరి ఇవాళ ఆఖరి పూజ లెక్క కూడా అంగరంగ వైభవంగా గిడ చేయాలని కూడా మస్తు పూనుకొని ఇక్కడ ఉన్న కార్యకర్తలు, ఈ గణేషుని పండుగకు సంబంధించిన ధర్మకర్తలు అందరు కూడా మేము ఘనంగా చేస్తాం ఈసారి ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం అని కూడా చెప్తున్నట్టయితే తెలుస్తుంది. మరి ఇక్కడ మస్తు మంది పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరున్నారు. వాళ్ళందరినీ కూడా అయితే అడిగి అయితే తెలుసుకుందాం. మరి ఎట్లా అనిపించింది మరి ఖైరతాబాద్ గణేషుని చూస్తుంటే ఏంది అనేది కూడా అడిగి అయితే మరి వాళ్ళనైతే అడిగి తెలుసుకుందాము. గీడ కూడా మరి ఉన్నారు అన్న చెప్పన్న, ఇట్లా ఇక్కడ ఎట్లుందే మరి ఖైరతాబాద్ గణేష్ ఫుల్ జామ్ జామ్ మొత్తం అంతా ఎక్కడికక్కడ వెహికల్స్ అన్ని బంద్ అయిపోయినాయి. మొత్తం అసలు మొత్తం అన్ని రాస్తా మొత్తం చౌరాస్తా మొత్తం బంద్ చేసేసారు. సో మనకి ఏంటంటే ఇవాళ ఒక్కరోజే లాస్ట్ కాబట్టి అందరూ టోటల్ జనాలందరూ వచ్చేసి ఒక్కసారి టోటల్గా దర్శనం చేసుకొని క్లోజ్ చేద్దామనే ఉద్దేశంలో పోలీసులు మొత్తం బందోబస్తి దగ్గర దగ్గర 4-5 కిలోమీటర్స్ వరకు మొత్తం అన్ని బంద్ అయిపోయి ఉన్నాయి. సో ఇంకా ఆఖరి దర్శనం కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ డిస్మాంట్లింగ్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం ఉన్న సైడ్స్ ఉన్న బ్యారికేడింగ్స్ మొత్తం తీసేస్తున్నారు. సో ఇవాళ లాస్ట్ డే అవటం వల్ల జనాల యొక్క ఆందోళన, తర్వాత ఏంటంటే ఇంకా మనకి మనం మిస్ అయిపోతున్నాం గణేష్ అనే ఉద్దేశంతో, దట్ 70 ఇయర్స్ కాబట్టి ఇది ఒక వన్ ఆఫ్ ద ఫైన్ డే అని చెప్పుకోవచ్చు అని అనుకుంటున్నాను. మరి ఇక్కడైతే మరి ఇన్ని రోజులు ఈ ఖైరతాబాద్ గణేషునికి పూజలు ఎట్లా జరిగినాయి, మీకేమనిపించింది? చాలా ఫెంటాస్టిక్ జరిగిందండి. ఇప్పుడు 70 ఇయర్స్ కాబట్టి ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ అని చెప్పుకోవచ్చు. సో అందరూ చాలా మంది లాస్ట్ ఎంట్రీ కాబట్టి అందరూ వచ్చేసి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. సో అదనమాట.
మరి ఇప్పుడు రేపు అయితే మరి కైతాబాద్ గణేషన్ అయితే మరి నిమజ్జనం అయితే జరగబోతుంది. మరి 70 ఏళ్ళు అవుతుంది గీడ వేటవాటి కూడా. మరి 70 ఏళ్లకు 70 అడుగుల గణేషన్ పెట్టిరు. మరి ఇప్పుడు ఈ గణేష్ నిమజ్జనం కూడా ఎట్లా జరుగుతుంది అనుకుంటారు మీరు? చాలా ఫ్యాంటాస్టిక్ గా జరుగుతుంది. 70 ఇయర్స్ అండ్ 70 అడుగులు అంటే 70 అడుగులు అంటే దానికి ఒక వన్ ఆఫ్ ద రిమార్కబుల్ అని చెప్పుకోవాలి. సో ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ చేసేసారు మొత్తం. ఇంకా వెల్డింగ్ ఇవన్నీ ఇప్పుడు చేసుకుని మొత్తం వెహికల్ మీద పెట్టేసుకొని స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇంకా. సో రేపు మార్నింగ్ 6కి మనకి నెమ్మదిగా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇక్కడి నుంచి జర్నీ. సో మన ఈవినింగ్ 6కి మనం అక్కడ చూడొచ్చు మన నిమజ్జనం అని. థ్యాంక్ యూ అండి. అక్కడే ఉంటాడు ఇంకా. థ్యాంక్ యూ హిట్టి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై. మీరు చెప్పండి తమ్ముడు ఎట్లుంది, ఏ రకం ఉంది మరి ఇప్పుడు కైతాబాద్? చాలా బాగా అనిపిస్తుంది దర్శనం చేసుకున్నందుకు. ప్రతి ఏడాది నేను కర్ణాటక నుంచి వస్తాను మహాగణనాథుడికి దర్శించుకోవడానికి. ఈ ఏడాది దొరకదనుకున్నా పోలీసులు సహకరించడంతో దగ్గర వరకు వచ్చి దర్శనం జరుపుకోవడం. ఇది నాది 3వ సంవత్సరం కంటిన్యూగా రావడం. చాలా ఆనందంగా ఉంది మహాగణనాథుడు దగ్గర నుంచి దర్శించుకోవడం. ఈసారి 70 అడుగుల గణేశుడు మరి ఇక్కడ పెట్టిరు 70 సంవత్సరాలు కాబట్టి. రేపు మరి నిమజ్జనం ఎట్టయితది అనుకుంటున్నారు? నిమజ్జనం చాలా బాగా అవుతుంది. చాలా లక్షలాది జనాలు కూడా వస్తారని అనుకుంటున్నాను. నేను కూడా ఈ మహా నిమజ్జనంలో పాల్గొందాం అనుకుంటున్నాను. ఉదయం 4 గంటల నుంచే నిమజ్జనం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సో చాలా ఆనందంగా ఉంది. తమ్ముడు మీరు చెప్పుడు తమ్ముడు, మరి ఇక్కడ కైతాబాద్ గణేశుడు ఎట్లా అంటే ఇక్కడ పూజలు ఎట్లా అనిపించినాయి, ఎట్లున్నాడు ఏంది చెప్పండి మరి? చాలా బాగున్నారు మేడం. అసలు మేము కూడా పురోహితులము. మా పేరు వెల్లెట్టి సామంత శర్మ అంటారు. చాలా నిన్నటి వరకు పూజలు చేసుకొని ఇవాళ దర్శనంకి వచ్చాము. అయితేదో కాదో అనుకున్నాం, కానీ ఆ స్వామి దయతో ఇవాళ అదృష్టం బాగుండి దర్శనం అయింది స్వామివారిది. మరి ఇప్పుడు కైతాబాద్ గణేశుని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారు? మేము 5 ఇయర్స్ నుంచి వస్తున్నాం మేడం. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగున్నారు మేడం. స్వామి దర్శనం అయిన తర్వాత అనుకున్న కోరిక నెరవేరుతున్నాయి ఇక్కడికి వచ్చినందుకు. అదొక అదృష్టం మంచినది మేడం. ఈసారి ఎట్లుంది, పోయినసారి ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఈసారి చాలా బాగున్నది మేడం స్వామివారిది. మరి రేపు నిమజ్జనం అనుకుంటున్నారా మీరు? అంటే దేవుడు పిలిపించుకుంటే వస్తాం మేడం, అట్లేం లేదు. వస్తాం మేడం. గజానన మహారాజ్ కీ జై. అమ్మా మీరు చెప్పండి, ఇక్కడ హైదరాబాద్ గణేశుని దర్శించుకుంటానికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? నేను ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం వచ్చి బెంగళూరు నుంచి వచ్చాము. బెంగళూరు నుంచి కైతాబాద్ గణేశుని చూసాం? లేదు లేదు, పని మీద వచ్చాము. ఇంకా ఇక్కడ జీహెచ్ ఉంటే ఈరోజు వచ్చాము చూసేదానికి. ఎట్లా అనిపిస్తుంది మరి కైతాబాద్? చాలా బాగుంది. చాలా బాగుందా కైతాబాద్ గణేశుడు? ఇంత 70 అడుగుల చరిత్ర తెలుసా మీకు? తెలుసు, ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తుంది. అంటే ఇప్పుడు 70 సంవత్సరాలు అవుతుంది కైతాబాద్ గణేశుని ఇక్కడ పెట్టబట్టి. గట్లనే ఇప్పుడు 70 అడుగుల గణేశుని ఇక్కడ పెట్టిరు. మరి రేపు నిమజ్జనం జరగబోతుంది, మరి ఇక్కడనే ఉంటారా మీరు? ఉంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది హైదరాబాద్ గణేశులో చూసి? చాలా బాగుంది, నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. మంచిగుందా? మంచిగుంది. నువ్వు చెప్పు, పుట్టానా చెప్పు, ఎట్లుంది కైతాబాద్ గణేశ్? మంచిగుంది. మంచిగుందా? పైకి పోతావు అమ్మారి గణేష్ ఉంటాడు. గల్లందరూ ఎక్కిరు అక్కడ నుంచి చూసావా? నువ్వు చూసినా కానీ ఎక్కనియరు. ఎక్కనియరా? పోలాలు ఎక్కనియనాలు. మన ఇద్దరం పోదామా? పోదాం గాడికి. పోదాం. ఎట్లుంది ఎట్లుంది మరి? మంచిగుంది. మంచిగుందా? ఎన్నిసార్లు చూసినా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం వచ్చినావా? మరి ఎప్పుడెప్పుడు రావాలిగా నువ్వు గణేశన్ కాడ కదా నిలబడితే ఎంత ఎంత ఎత్తుంటావు తెలుసా నువ్వు? దేవుని చెయ్యంత. ఆ దేవుని చెయ్యంత చూసిరా, మీకంటే మంచిగా చెప్పిండు దేవుని చెయ్యంత. మరి రేపు నిమజ్జనానికి వస్తున్నావా? వస్తలేవు. ఎందుకు మీ అమ్మ తీసుకొస్తలేదు? ఇబ్బంది లెక్క వచ్చినావా? అయితే కైతాబాద్ గణేశుని రేపు కూడా చూడాలంటే నువ్వు పని చేయాలి. ఏందో తెలుసా నీకు? పోయి టైం పడతాడు ఆడైతే ఓలాప. నువ్వు చెప్పిన ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వచ్చి చూసు చూడవండి. ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు చూడలే. మరి చూసావు కదా ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. బాగుందా? ఆడికి పోవాలనిపిస్తుందా? అవును, నేను పైనకి ఎక్కాలనిపిస్తుంది. పైనకి ఎక్కాలనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కుతావు కూడా? పోదామా మరి పైన? ఏం మొక్కుకుంటావు గణేషుని? నాకు మార్క్స్ ఎక్కువ రావడానికి. మార్క్స్ ఎక్కువ రావాలని అయితే చదువుతలేవా నువ్వు? చదువుతున్నావా? ఏ చదువుతావు మరి మార్క్స్ ఎక్కువ రావాలని దేవుణ్ణి అడుగుతారా? ఎందుకంటే 95 వస్తున్నాయి. చదవని వాళ్ళు అయితే అడుగుతావు.
అదే నాకు 95 ఉన్నాయి కానీ ఇంకా 5 మార్క్స్ ఎక్కడ పోయినాయి అని మామిడి ఐదు మార్కులు తగ్గినాయని కానీ గణపతిని అడుగుతున్నాను. అవి కూడా ఏమని అమ్మ మంచిగా నేను అయితే రేపు నిమజ్జనానికి పోతున్నావు ట్యాంక్ బండ్కి పోట్లే. ఎందుకు పోతలేవు? ఎందుకంటే మా ఆఫీస్ లో గణేషన్ పెట్టడానికి మేము రేపు నిమజ్జనం చేయాలి. నిమజ్జనానికి మీది కూడా ఉందన్నమాట. అయితే సరే మరి నన్ను పిలుస్తావా రేపు? సరే మంచిగా మంచిగా వేసుకో నిమజ్జనం. జై బాల గణేష్ మహారాజ్కి జై జై. చూస్తున్నాం కదా మరి పిల్లలు కూడా ఉన్నారు పెద్దలు కూడా ఉన్నారు. ఇక్కడనైతే మరి బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి కేరళ నుంచి కూడా అక్కడక్కడ అక్కడక్కడ రాష్ట్రాల నుంచి అయితే మన హైదరాబాద్కు ఖైరతాబాద్ గణేషుని అయితే చూస్తానికి అయితే మస్తు మంది వస్తారు. వీడికైతే లక్షల మంది వస్తారు. మరి పిల్లలు అయితే మస్తు సంతోషపడతారు. గణేషుడికి గాడికి ఎక్కితే బాగుండు అంటారు. గసంటి గణేషుడు మన ఖైరతాబాద్ గణేషుడు అనేది మన హైదరాబాద్ నగరానికే సొంతమైంది కాబట్టి మరి గసంటి ఖైరతాబాద్ గణేషుని అయితే రేపు పొద్దుగాల 6 గంటల నుంచే మరి ఆయన నిమజ్జనానికి ఏర్పాట్లు అయితే భారీగా అంటే భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే చేస్తారు. మన ఖైరతాబాద్ గణేషుని అయితే గీ బండి మీదనే తీసుకుపోతారు. ఇలా గీ బండి అయితే మస్తు పెద్ద బండి. మరి గీ బండికి ఇప్పుడు మొత్తం వెల్డింగ్ కూడా చేస్తారు. మొత్తం గ్యాస్ వెల్డింగ్ చేస్తారు. మరి గీ పెద్ద బండి మీదనే గీనే గణేషుని అయితే నిలబెడతారు. గడ గణేషుని నిలబెడతారంట. ఇదంతా కూడా పూలు పండ్లు ప్రసాదాలు అన్నీ కూడా మరి దీని మీద పెడతారు. గట్లనే కాకుండా ఇదంతా పెట్టుడు కూడా కాకుండా మరి డీజేలు కూడా పెడతారు. మరి దీని మీద డీజేలు పెట్టి ఆడుకుంటా పాడుకుంటా మన ఖైరతాబాద్ గణేషుని అయితే మరి మస్తు కూడా అంగరంగ వైభవంగా గొప్పగా తీసుకుపోతారు. మరి గణేషుని అయితే గాఢ నిలబెడతారు. గాఢ నిలబెడితేనైతే మరి ఈ వైర్లన్నీ కూడా తాకుతాయి. మరి ఏం తాకకుండా కూడా మస్తు బందోబస్తు ఏర్పాటు చేసుకొని కూడా మరి సెక్యూరిటీ వాళ్ళని కూడా మొత్తం పెట్టుకొని మరి ఈ బండి మీదనైతే తీసుకుపోతారు. మరి ఇదే బండి మన ఖైరతాబాద్ గణేషుడు పోయే బండి. మరి ఈ బండికి మరి జోర్దారుగా కూడా జబర్దస్త్గా కూడా నిండా పూలతో అయితే అలంకరించి అయితే మరి ఈ బండిని అయితే తీసుకుపోతారు. మరి రేపు జరగబోతుంది మరి ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం. అయితే మరి ఆ ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనానికి చూడుర్రి. మరి ఇప్పటి నుంచే మస్తు అంటే మస్తు భారీ ఎత్తున కూడా మరి ఏర్పాట్లు అయితే చేస్తురులా. గిడనైతే చూస్తున్నాం కదా జనాలను కూడా ఆపేసిరు. ఎక్కడికక్కడ కూడా ఆపేసి మరి పోలీసు వాళ్ళు అయితే మరి ఆడోళ్ళు మొగోళ్ళు కూడా గిడనైతే అధికారులు అయితే మస్తు మంది గిడ కాపలా ఉండి ఎవ్వరిని లోపలికి రానియకుండా. ఎందుకంటే మరి ఇదంతా కూడా వేస్తురు కాబట్టి వెల్డింగ్ పనులు చేస్తారు. గట్లనే అవన్నీ ఇప్పుతున్నారు. అవన్నీ వాళ్ళ మీద పడతాయి అని చెప్పి కూడా మరి ఎవరిని అయితే లోపలికి అయితే రానిస్తలేరు. మరి లోపలికి రానియకుండా ఉంచి మరి ఎందుకంటే లోపలికి వస్తే వాళ్ళకి దెబ్బలు తగిలే ఇది కూడా ఉంది కాబట్టి అందుకే మరి ఎవరిని లోపలికి రానియకుండా మంచిగా జాగ్రత్తలతో అయితే గిన్నైతే ఏర్పాట్లు అయితే మస్తుగా చేస్తారు. మనం కూడా చూస్తున్నాం. మరి రేపు నిమజ్జనం కూడా ఎట్లా జరగబోతుంది అనేది కూడా చూద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.